కృష్ణమ్మ మాకు క్యాస్ట్ లేదు ఏం లేదు మేము పదహైదు రాష్ట్రాలు సిఆర్పి ఎప్పుడు పోయినాం ఇప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు మేము పోయినాము ఇప్పుడు ఈ జగనన్న వచ్చిన కాని అంటే మాకు సిఆర్పులు తీసేసినాడు ఈయన వచ్చిన అంటే మహిళలు బతక కూడంట మగవాళ్ళే బతకాలంట ఆయనకు అక్కడ మాట్లాడుతున్నాను మగ మొగ బాగా పడాలంట మగవాళ్ళే సరాయలు నాటు సరాయి తాగాలంట కోటలు తాగాలంట మీరు ఆడవాళ్ళు సంపాయకూడదు మీరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఈ మగబాలకలంతా ఊసిపెట్టినాడు జగన్ అన్న వచ్చి ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్ట బతకలే ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి అన్ని కూరగాయలు బియ్యము బ్యాలు నూనెలు అన్ని బట్టలు కూడా పత్తిత్తనాలు కల్తీత్తనం ఇచ్చినాడు పత్తిత్తనాలు ఏ పత్తి రేటు తగ్గించినాడు ఆయన జగను ఏమి ప్రభుత్వం చేసినాడు మాకు రైతులకు సిఆర్పి పోకుండా మాకు సాడు పదైదు రాష్ట్రాలు చంద్రన్న ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగా బతికినాము నలభై ఐదు రోజులు అక్కడ సిఆర్పి వేసి చేసి వచ్చిన ట్రైన్ చేసి పొదుపులు కట్టి మేము అలానే మా లెక్కన పేదవాళ్ళు కదా మీరు బాగా వాడాలమ్మా అభివృద్ధి ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పి వచ్చినాం మేము చెప్పొచ్చినట్టు వల్ల జగనన్న కట్ చేసినాడు పోకూడదు అని మీరు మీరు విమానాలు ఎక్కకూడదు మీరు వెళ్ళకూడదు ఆడవాళ్ళు మీకు అవసరమా అక్కడ ఆ మణిపూర్ నాగాలాండ్ మేఘాలయల్ మీరు పోవాల్సిన అవసరం లేదని చెప్పి జగనన్న ఖర్చు చేసిన మగవాళ్ళు బతికి మగవాళ్ళు కూడలకు సంపాదిస్తారట ఆడవాళ్ళు కష్టం చేయడం తగ్గినట్టు వస్తుంది జగనన్నకు ఆడవాళ్ళు కష్టం చేస్తున్నాయి కదా రెండు వందలు కూలి వేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ అక్కడ ఇక్కడ బతుకాలే ఇప్పుడు కోటర్లకు ఇన్ని రోజులు మగవాళ్ళు ముస్ తాగుతూ ఉంద ఉండే ఇప్పుడు రెండు వందలు కోటర్లు పెట్టినాడు నాటసారాయికి యాభై రూపాయలు పెట్టినారు ఇప్పుడు నాటసారాయి సుఖాల బాగా బతుకుతున్నారు అమ్ముకొని ఈ బొంగ మగవాళ్ళు చేసిన మొగన ఇప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు మాకు బాగుండే అప్పుడు అన్ని దానిలోకి ఇబ్బందులు లేకుండా ఈ జగన్ ఎక్కిన కాలం అంత నష్టాలు చేస్తున్నాడు పత్తి తనాల నష్టం చేసినాడు మొత్తం రేట్లెక్కి తగ్గించినాడు అదే కాదు తల్లిలో ఉన్న తల్లి పొట్టులో ఉన్న బాధ అంతా మొత్తం కక్కేసింది ఈరోజు ఇంకో పది నిమిషాలు పడితే నన్నే కొట్టేటట్టుంది మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డ్వాక్రాన వ్యవస్థ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే మహిళలు చెరు వ్యాపారం చేయాలన్నా లేదంటే ఉద్యోగాలు చేసుకుని సొంత కాలు నిలబడాలనేదే ఆయన లక్ష్యం మీరు ఇంకెక్కడ చూడాలి సార్ మా ఇంట్లోనే అది నేర్పించారు మీరు చూస్తే తల్లి బ్రహ్మని బాగా సంపాదిస్తారు నాన్నగారు నేను బాగా ఖర్చు పెడతాం వ్యాపారం కానీ ట్రస్ట్ మొత్తం ఇద్దరికే బాధ్యతలు ఇచ్చేశారు సో ముందలా అది ఇంట్లో మొదలవాలి మహిళల్ని గౌరవిస్తాం మహిళలకు అవకాశాలు కల్పిస్తాం అనేది ఇంట్లో మొదలవ్వాలి అది బాబు ఇప్పుడు కాదు చేసి మూడు దశాబ్దాలు అయిపోయింది అది ఇంట్లోనే చేశారు అందుకే అమ్మ గతంలో ఎట్లయితే మిమ్మల్ని ఆదుకున్నామో ఎట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించామో స్వయం ఉపాధి మీకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అట్లనే చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో నేను ఒక మోడల్ చేసాం కుట్టు మెషిన్లు అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సు ఇంకో పక్కన స్నాక్స్ కూడా తయారు చేశాం అంటే ఇంట్లో మేమే అన్ని ఇచ్చి ఇంట్లో తయారు చేసి వంటలు చేసి ప్యాకింగ్ మీరు చేసి అమ్మకాన్ని మళ్ళీ బాధ్యత ఒక వ్యవస్థని పెట్టి ఏర్పాటు చేసినాం ఇట్లా మీకు చిరు వ్యాపారాల్లో కూడా అవకాశాలు కల్పించి మీరు మీ సొంత సొంతకాలపై నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకో విషయం ధరలు బాగా పెరిగిన బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఆరు వందల యాభై ఇప్పుడు పదమూడు వందలు ఎక్కడమ్మా పన్నెండు వందల యాభై ఎక్కడ మా కుప్పంలో పదమూడు వందలు బాబు గారు నియోజకవర్గంలో పదమూడు వందల స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు జగన్ పదమూడు వందలు చేసినాడు బాబు గారు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ ఎంత అరవై ఐదు రూపాయలు ఇప్పుడు రెండు వందలు ఈ మధ్యన ఇరవై రూపాయలు తగ్గింది మళ్ళీ అవునా బాబు గారు ఉన్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఒకసారి పెంచలా జగన్ వచ్చిన ఎన్నిసార్లు పెంచినాడు వెళ్తే కరెంట్ ఛార్జ్లు ఎన్నిసార్లు ఎనిమిది సార్లు పెంచినాడు ఇప్పుడు కూడా బిల్లు వచ్చినా మే మాసం బిల్లు బాగా కాలుతుందా బాగా షాక్ కట్టిందా బిల్లు